ఈ జనబాట కార్యక్రమం ద్వారా మీరు ప్రతి ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలని, ఎందుకంటే జనసేన పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలు మరి ఏ పార్టీకి లేవు. ఇప్పుడు ఈ రోజు మనం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏంటి అని మీలో తక్కన చెప్పండి, ఎవరైనా చెప్పే స్థితిలో ఉన్నారా? జనసేన తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతాలు ఏంటో నాకైతే తెలియదు. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాలు ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలుగుతారా? మిగతా పార్టీకి సిద్ధాంతాలు ఏమున్నాయో అది ప్రజలకు మాత్రం తెలియదు. కానీ మన జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే, ప్రతి చిన్నపల్లె వాడిని అడిగినా జనసేన పార్టీకి సంబంధించిన మన సిద్ధాంతాలు, 7 సిద్ధాంతాలు మన పార్టీ అధ్యక్షుడు తయారు చేశారు.